మంత్రి పదవులు కూడా గట్టిస్తాను, నువ్వు నెక్స్ట్ ట్రిప్కి ఎదిగిపోతావు, అప్పుడు పోయి వైసీపీని అంతా నువ్వే తీసేసుకుంటావు, అప్పుడు మళ్ళీ నేను నీ దగ్గరకు వచ్చి బతిని ఆడుకోవాల్సి వస్తా అంటాడు. ఇన్నర్రే నిజంగా నేను ఆ స్థాయి కదా అని ఊహించేసుకుంటాడు. అంటే మన రెండు సీట్ల విషయంలోనే ఆయన ప్రశ్నించారు, నిజంగా ఆ పరిస్థితి వస్తే వాళ్ళు బుజ్జగించిన మాత్రం ఈయన సర్దుకుపోయే రకమా? చూడాలి రేపు పొద్దున. ఇప్పుడు ఇది కూడా ఎంత ప్రెషర్ చేస్తే 4 నెలల నుంచి చించుకోక కార్యకర్తలు పవన్ ఎదుర్కొన్నా మాట్లాడనే పని పరిస్థితి తెచ్చారు. గట్టిగా మాట్లాడలేడాలందని పక్కన పెట్టారు. ఈవెన్ అధికార ప్రతినిధులు కూడా మాట్లాడొద్దన్నారు, తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దన్నారు. ఆ స్టేజ్లో కంట్రోల్ చేసుకొచ్చారు. అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయాలి తెలుగుదేశంది. ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ కనుక నిజంగా ధైర్యం చేసి తెగించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ రాజకీయమే వేరని, లేదు అంటే ఒరిజినల్ రాజకీయం అదని. ఒక కోణంలో తెలుగుదేశం పార్టీలో బాబు గారు పట్టుకోల్పోతున్నారు, పట్టు తప్పుతోంది పార్టీ. పార్టీలో ఎక్కడికి పోదండి, రేపటి ట్రిప్ ఓడిపోతే అప్పుడు పట్టుకోల్పోతారు. అంటే ఈ నిర్ణయం మీద రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు అంటే అదంతా షోనే. అది నాయకులకి తెలుసు, పార్టీలు ఎంకరేజ్ చేస్తాయి. ఇప్పుడు ఎందుకు అంటే హడావిడి కనపడకపోతే రే తెలుగుదేశం చూడరా ఎంత డిమాండ్ ఉందో, వాళ్ళు సీట్ల కోసం కొట్టుకుంటున్నారని గెలిచేస్తుందని చెప్పేసి కొట్టుకుంటున్నారా అనే ఫీలింగ్ రావాలి. అందుకోసం అధిష్టానం ఎంకరేజ్ చేస్తుంది. పొలిటికల్ స్టంటే.